వెల్కమ్ టు వరల్డ్ సెకండ్ రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. అసలు ప్లాన్ లేనుండే, దర్శనంకి టికెట్స్ కూడా లేవు, మ్యాక్సిమం బుక్ చేసుకుందామన్నా కానీ మనం వచ్చింది 1 వీక్ ముందు, ఇంకా మొక్కు వీసా ముక్కు అలానే ఉండిపోయింది. స్టెప్స్ ఎక్కుతా అని దర్శనం చేసుకుందామని ఫిక్స్ అయ్యి వచ్చా. సో దర్శనం చేసుకోకుండా మాత్రం వెళ్ళిపోలేం. అలా స్టార్ట్ అయినాం టెంపుల్కి, ముందున బస్ టికెట్ బుక్ చేసుకొని వచ్చేసాము. శ్రీవారి మెట్లో ఎక్కుతుంటే మధ్యలో 1250 స్టెప్స్ దగ్గర టికెట్స్ ఇస్తారు, దర్శనం టికెట్స్ 600 టికెట్స్ ఇస్తారు. సో మ్యాక్సిమం ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి మీదకి ఎక్కడం స్టార్ట్ చేసాము. అప్పటికి మధ్యలో చాలా హబ్స్ ఉంటాయి. నేను లాస్ట్ టైం ఎక్కింది అలిపిరి మెట్లు. అలిపిరి మెట్లకి దీనికి చాలా తేడా ఉంటుంది. శ్రీవారి మెట్లకి చాలా దూరం వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడం స్టార్ట్ చేయాలి. ఈ మెట్లేమో చాలా చిన్న చిన్నగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి, మొత్తం టాప్కి అనిపిస్తుంటాయి. మెట్లు తక్కువ ఉంటాయి కానీ ఎక్కడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. టికెట్లు వచ్చేస్తాయి జాలీగా. టికెట్స్ వచ్చేసినాయి నైట్ 9 o'clock దర్శనం. 1200 స్టెప్స్ అయ్యాక టికెట్స్ ఇస్తారు దర్శనంకి. మా అందరికి టికెట్లు వచ్చేసాం. మెల్ల ఇంకా సగం దూరం మెల్ల పోతాం ఇక. అయిపోయినాక డైరెక్ట్ దర్శనం వెళ్ళిపోవడం చాలు చాలు మనకి. మాట లేవు. నో వర్డ్స్, నో వర్డ్, నో కామెంట్స్. వీడియో లేదు. Thank you.
ఏంట్రా మధ్యలో స్నానం చేసావా? మాకు దర్శనం స్లాట్ నైట్ 9:00 ఇచ్చారు. మేము ఇంకా 5:00 దర్శనంకి వెళ్ళిపోయాము. ఆయన పంపిరేమో అనుకున్నాం కానీ పంపించేశారు. ఇంకా మేము పోయిన 2.5 hours మాక్సిమం దర్శనం అయిపోయింది. 1 hour కూడా వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టారు, లేకపోతే మాకు అసలు ఆ టైం కూడా పట్టకపోతుంది అనుకుంటా. ఒక్కొక్కరికి 20 hours పట్టింది. అట్లాంటి 3 hours దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. ఇంకా దర్శనం చేసుకోగానే కిందికి రావడం, అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోవడం అలా జరిగిపోయాయి. దిస్ వాజ్ అ సడన్ ట్రిప్.